అందరికి శనార్తులు మంచిది నాలల్లా నిన్న చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. 9 నెలల 76,000 కోట్ల అప్పులు, ఇవి అసలే కాదట సీఎం సార్ తప్పులు. హైడ్రా కూల కొడుతున్నది పేదోళ్ల ఇండ్లు, జేసీబీలు నింపుతున్నాయట పైసల లోడ్లు. చేరలేదట కారు పార్టీ ఎమ్మెల్యే, అందుకే అడుగుతుండ్రు తెలంగాణ భవన్ కు రావాలే. రేవంత్ సార్ కు పట్టుకుందట బుగులు, తప్పులు బయట పడుతున్నాయని అన్నాడట ట్యూబులు. పండపూట గణపయ్యకు తిప్పలు, మిగిలిన రోజులు ఏడవోతారు ఈ జనాలు. భక్తులారా, అప్పు నిప్పు రెండు ఒకటే, దేన్ని ముట్టుకున్నా కాలుతుంది. నిప్పు చలికాలంలా మంచిగానే అనిపిస్తుంది, పక్క పొంటి కూసుంటే ఎచ్చగుంటుంది, కానీ అదే ఎండాకాలంలా కాళ్ళు చేతులు కాలిపోతాయి, ముఖం మాడిపోతుంది. అందుకే నిప్పుతోని జాగ్రత్తగా ఉండాలి, అప్పుతోని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవచనాలన్నీ ఎవరు చెప్పినో మీకు తెలుసు కదా. అందరికి నీతులు చెప్పిన కోతి పోయి నూతుల పడ్డట్టే ఉన్నది సర్కారుల కదా. పోయిన సర్కారులు మస్తు అప్పులు చేసిండ్రు, మిత్తీలకు పైసలు కట్టడానికే ఆమ్దాన్ అంతా ఆవిరైతున్నదని రేవంత్ సార్ ఎన్ని మాటలు చెప్పిండు. శ్వేత పత్రాల పేరుతోని ఎంత కథ చేసిండ్రు. అన్ని ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు, ఎరికేనా కుర్చీలో కూసిన 9 నెలలనే 76,000 కోట్ల రూపాయల అప్పు పట్టుకొచ్చిండ్రు. నెలా నెలా కాదు వారం వారం అప్పు పట్టుకొస్తున్నారు. మరి అన్ని గణం పైసలు తెచ్చి 6 గ్యారంటీలు ఏమన్నా ఇస్తున్నారా అంటే అది కూడా లేకపాయే. మరి ఇంతగానం పైసలు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారు, ఆ వీటిని ఎటు మలుపుతున్నారో. మరి పనుల ముచ్చట్లు ఏమో గాని అప్పులు తెచ్చిట్లనైతే పోయిన సర్కారులను మించిపోయేటట్టున్నాడు మన రేవంత్ సారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అప్పు సారు 5 ఏళ్లలోనే చేసేటట్టున్నాడు. కానీ వాళ్ళు తెచ్చిన దానికి అదోటి ఇదోటి పనులు చేసిండ్రు. కానీ మీరు పైసలు తెచ్చుడు తప్పితే పనులు కానొస్తలేవని పబ్లిక్ అంటున్నారు. అయినా గాని మోడీ సారు దేశం కోసమే పని చేస్తున్నట్టు రేవంతన్ సారు రాష్ట్రం కోసమే పని చేస్తున్నాడు. ఈ పైసలు పంచాదులు సారుకు ఎందుకు చెప్పుండ్రి, రేపటి నాడు కావాలంటే అన్ని ఇడిచిపెట్టి పోతాడు, కానీ పైస కూడా ముట్టుకోడు. అంత మంచోని మీద అనుమాన వాళ్ళు పద్ధతి కాదు. జిందా తెలిస్మాత్, అన్ని రోగాలకు ఇదే మందు. దగ్గుకు సర్దికి తలకాయ నొప్పికి కడుపు నొప్పికి కాలు నొప్పికి కీళ్ళు నొప్పికి అన్నిటికి ఒకటే మందు. ఇట్లా వాడితే అట్లా షెట్టు మీదకి వెళ్ళి కాయదించినట్టే రోగం తక్కువైతుందని చెప్పుకుంటారా కంపెనీ వాళ్ళు. ఆల లెక్కనే ఈ నడుమ మన సర్కారు వాళ్ళు కూడా ఓ ముచ్చట చెప్పుకుంటున్నారు, కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉన్నదట. సర్కారు వాళ్ళు హైదరాబాద్ లా హైడ్రా అని ఒకటి పెట్టిండ్రు కదా, సర్కారు భూమి జా అన్నాడు కబ్జా పెట్టినా జేసీబీలతోని కూల కొడతామన్నారు. హీరో నాగార్జునది ఫంక్షన్ హాలు, ఇంకొందరు పేదల ఇండ్లు కూల కొట్టిండ్రు. ఎవ్వలను ఇడిచేది లేదు, మా జేసీబీలను ఎవ్వరు ఆపలేరని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండ్రు. కానీ ఏరే ఏందో అయిందట. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తున్నారు చూడండి, కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు, దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయో మీకు తెలియదా. నిజమే సారు, మాకు కూడా అదే డౌట్ కొడుతున్నది. కూరలు ఎందుకు వీకేసిండ్రు, కొన్నిటినే ఎందుకు కూల కొడుతున్నారు, జర దాని ఎన్నుకున్న కథేందో చెప్పరాదుండ్రి. ఓవైసీ గారి బిల్డింగ్ కూర్చోలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్ కూర్చోలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు తట్టుకోలేకనో ఈరోజు దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక హబ్బర బిడ్డా, దోస్తాన కోసం అన్న కోసం మొత్తం హైడ్రానే ఆగం పట్టిస్తున్నారా, కథ చిన్నగలేదు కదా. దోస్తులు ఇంటోళ్ల కోసమేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా సారు దీని వెనక. ఎన్ని 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. హైడ్రా పేరు మీద వసూలు జరుగుతా ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే 1,000 కోట్ల వసూలు జరుగుతా ఉన్నాయా, ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కుంభకోణాలో లంబకోణాలో మాకెట్లా తెలిస్తే సార్ వాళ్ళు చేసేటి, తెలిస్తే గెలిస్తే రేవంత్ సార్ కు తెలవాలే, అలా అన్నకు తమ్మునికి తెలవాలే, మాకసలే తెలవది. అడిగిన పాపానికి నడుమిట్ల మమ్మల బద్నాం చేసేటట్టున్నారు మీరు.
దాని సారు ఆ కోట్ల రూపాయలు ఏడికి పోతున్నాయి అంటారు. ఢిల్లీలున్నది మీ సర్కారేనాయే. జరా ఈడీ ఆఫీసర్లను సిబిఐ ఆఫీసర్లను పిలిచి ఆ కోట్ల రూపాయలు ఏడికి జారగొడుతున్నారో దొరకబట్టుండ్రి. పబ్లిక్ కూడా మస్తు మెచ్చుకుంటారు మిమ్మలను. కానీ జేసీబీలతో ఇండ్లు కూడా కొడుతున్నారని ఎరకైంది. గాని అదే జేసీబీలతో పైసలు కూడా లోడ్ చేస్తున్నారని తెలియలేసారు మాకు. కానీ ప్యాదోళ్ళ ఇండ్లు కూలగొట్టి మళ్ళా ఆళ్ళ మీదనే కేసులు పెట్టుడైతే మంచిగలేదు సారు. జర సీఎం సార్ కు చెప్పుండ్రి. రేవంత్ సారు సైంటిస్ట్ అసంటోడు. దేన్ని ఎక్కడ ఎంత వాడాలనో అంతే వాడతాడు. అటెనక పక్కకు వాడేస్తాడు. అంతగనం కిటుకులు తెలిసినోడు. ఆయనకు తెలిసినన్ని ఇకమతులు ఎవ్వలకు తెలియదు. గందుకే మొన్న ఇష్టం వచ్చినట్టు మాటలు ఇరిచిపెట్టిండు. ఓడలున్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నదట రేవంత్ సారు కదా. యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిందని అలా ఎమ్మెల్సీ చింతపండు నవీనే చెప్పిండు. కానీ మొన్న సారు ఏమన్నాడో చూసిండు కదా. ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్ లో పెట్టుకుని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే అయాల నెత్తి మీద పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్లను ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నాడు చూడుండ్రి. కానీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎరికేనా? ఇగో కారు పార్టీ హరీష్ రావు సార్ చెప్తుండు చూడుండ్రి. అవే యూట్యూబ్ లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఈదట అసలు ముచ్చట. పెద్ద టీవీలు పేపర్లన్నీ రేవంత్ సార్ చేతిలోనే ఉండే. వాళ్ళు సారు తప్పులను ఎట్లా చూపిస్తారు, జనం గోసల గురించి ఎట్లా రాస్తారు, యూట్యూబ్ లో వార్తలు చెప్పేటోళ్లే అన్ని బయట పెడుతున్నారు. దీంతో నిద్ర కూడా వార్తలేదట. పాపం సారు పండుకునేది 4-5 గంటలు. మనోళ్ళు చూపెడుతున్న వార్తలకు ఆయన కూడా నిద్ర పోతలేడు కావచ్చు. కానీ మనం తప్పు చేసి మంది మీద ఏడుస్తే ఏ లాభం సారు? మీరు అన్ని చక్కగా చేస్తే వాళ్ళు తప్పు చేసి ఎట్లా రాస్తారు? అందుకే జర సక్కడి తోవలకు రాన్రి, అప్పుడు ఎవ్వరు మీ గురించి రాయరని పబ్లిక్ సలహా ఇస్తున్నారు. కొందరు గొడ్లని ఎత్తుకుపోయేటోళ్ళు ఉంటారు. బర్లు ఎడ్లు ఆవులు మేతకు పోయినప్పుడు మెల్లగా మాయం చేస్తారు. తీసుకుపోయి అలా మందల కలుపుకుంటారు. ఎవరన్నా అడిగితే అవి మాయే మేమే కొనుక్కున్నామని చెప్పుకుంటారు. అడిగిన వాళ్ళనే గద్మాయిస్తారు. ఈ గొడ్ల ముచ్చట మాకెందుకు చెప్తున్నావు అని కోపడుకుండ్రి. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. వెనకడికి ఒక ఆయనే తాడు చెట్టు కింద కూర్చొని పాలు తాగిందని చెప్పుకున్నాడట. ఈ ఎమ్మెల్యే కథ కూడా గట్లనే ఉన్నది. షేరులింగంపల్లికెళ్ళి కారు గుర్తు మీద అరికెపూడి గాంధీ సారు గెలిచిండు. కానీ మొన్నీ నడవనే పోయి రేవంత్ సార్తో మెడల 3 రంగుల కన్వా కప్పుకున్నాడు. అందరూ ఆయన పార్టీ మారిందని అనుకున్నారట. కానీ అదంతా ఉట్టి ముచ్చట్నే. నేను పార్టీ మారలేదు, నన్ను చేయి పార్టీలకు రమ్మని కూడా రేవంత్ సారు ఎన్నడూ అడగలేదని చెప్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని చెప్తే రేవంత్ సారు చేస్తున్న మంచి పనులకు జై కొడుతున్నానని అంటున్నాడు. మరి ముచ్చట ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే, సర్కారుల ప్రజాపద్దుల కొల్వని ఒకటి ఉంటది. లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష పార్టీలకు ఇయ్యాలే. కానీ అరికెపూడి గాంధీ సారుకి ఇచ్చిండ్రు. కానీ పార్టీ మారినాయనకు అట్టెట్లా ఇస్తారని కారు పార్టీలు గరమైండ్రు. దీంతో ముచ్చట బయటకు వచ్చింది. నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పుకుంటున్నాడు గాంధీ సారు. మంచిదే సారు, అట్లయితే ప్రతిపక్ష పోల పార్టీ ఆఫీసు బంజారా హిల్స్ లున్నది. మరి మీరు అక్కడికి పోకుండా నాంపల్లి కాడున్న అధికార పార్టీ ఆఫీస్ కు పోతున్నారట కదా. పాపం మీకు కూడా రేవంత్ సార్ లెక్కనే పని ఎక్కువై అన్ని మర్చిపోతున్నట్టున్నారు. రేపటి సందన్న అధికార పార్టీ ఆఫీస్ కు కాకుండా ప్రతిపక్ష పోల ఆఫీస్ కు పోండ్రి. ఏం పిల్లవో ఏమో పో, ఇటున్న పుల్ల అటు పెట్టవు, ఏం పని చేయవు, కాలేజీకి పోయేస్తే అయిపోతుందా, ఇంట్లో జరంతనన్న పని చేయవా, నీకు బడిలా కాలేజీలా ఇదే నేర్పిస్తున్నారా, ఇంటికాడ ఏం పని ముట్టుకోవద్దన్నారా అని అప్పుడప్పుడు మా అమ్మ మస్తు కోపం చేస్తుంది. ఈ ముచ్చట వీళ్ళకు కూడా తెలిసినట్టున్నది. అందుకే ఏం చేస్తున్నారో చూడుండ్రి. చదువు అంటే పుస్తకాలున్నది నేర్చుకున్నడే కాదు, ఇంట్లో పని శెల్క పని కూడా నేర్చుకోవాలంటారు పెద్దోళ్ళు. ఇగో బడిలున్న టీచర్లకు ఆ ముచ్చట ఎవరో చెప్పినట్టున్నారు. మళ్ళా పని నేర్పలేదని మాకు ఏడుకెళ్ళి చెడ్డ పేరు వస్తుందోనని ఏం చేస్తున్నారో చూడుండ్రి.
నల్గొండ జిల్లా త్రిపురాపురంలో మోడల్ స్కూల్ ఇది. ఈడ పనిచేసేటోళ్లు కూలోళ్లు కాదు, ఈ బడిల చదివే పిల్లలు. కానీ పంతులమ్మలు వాళ్లతోనే ఉష్కం వహిస్తున్నారు, గుంజిపిస్తున్నారు, దగ్గరుండి పని చేస్తున్నారు పిల్లలతోని. మరి కూలోళ్లను పెట్టడానికి సర్కార్ వాళ్ళు పైసలు ఇస్తలేరో, లేకపోతే కూలోళ్లకి ఇవ్వాల్సిన పైసలు వాళ్లే జేబులేసుకొని పొలగాళ్లతోని పని చేయిస్తున్నారో తెలుస్తలేదు. పిల్లగాళ్లకు అన్ని పనులు రావాలనే ఇట్లా చేయిస్తున్నారని కొందరు అంటున్నారు. పిల్లగాళ్ళు పని చేస్తున్న టైంలోనే మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సారు బడి దిక్కుపోయిండు. చదువుకోవాల్సిన వాళ్ళతోని ఈ పనులు చేయించడేంది అని పంతులమ్మల మీద కోపం చేసిండు. వాళ్ళకు మంచి చదువు చెప్పాలి గాని గిట్లా తట్ట పని పాన పని చేస్తారా అని గరమైండు. అయినా పని నేర్చుకున్నాడు కూడా ఒక అందుకు మంచిదే తీయండి సార్లు, రేపు రేపు కొలువులు రాకపోతే ఏదో పని చేసుకొని బతకాలి కదా. ఇగురంగళ్ళ పిట్ట 10 గొట్టంగలు వేసి ఆకిలుర్చిందట. ఇగో వీళ్ళ కథ కూడా అట్లనే ఉండదు పోండ్రి. ఏడాదిలో 365 రోజులు ఉంటాయి, కానీ వాళ్లకు కరెక్ట్గా ఇప్పుడే యాదికి వస్తుంది. మిగిలిన దినాలన్నీ ఏడవుతారో ఏందో, ఇప్పుడొచ్చి యాగమాగం చేస్తారు. అందరికి కష్టాలు తీర్చే బొజ్జగానిపోయాకే కష్టాలు వచ్చినాయి. పతేడు హుస్సేన్ సాగర్ లా విగ్రహాలు వేస్తారు, కానీ ఈ ఏడాది వేయొద్దని అందరు కోర్టుకు పోయిండ్రట. దీంతో ఇగో ఇట్లా బ్యానర్లు పెట్టిండ్రు పోలీసోళ్ళు. ఏళ్ళ సంధి పట్టణంలో ఉన్న వాళ్ళందరు తెచ్చి ఇక్కడనే గణపతులను వేస్తారు. కానీ ఈ ఏడు ఇదేందో సమజైతలేదని పబ్లిక్ అంటున్నారు. కానీ మొన్న వాళ్ళు కోర్టుల కేసు వేస్తే ఈ ముచ్చట బయటకు వచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు అక్కడ ఏద్దంటే ఎట్లా చెప్పుండ్రి? అసలు ఏడాదంతా వీళ్ళు ఏడబోతారో ఏందో, కరెక్ట్ పండుగ నాడే వచ్చి కోర్టులా కేసేస్తారు. డీల పండుగకు అదే కదా, ఇప్పుడు అదే కదా, పతంగుల పండుగకు కూడా అట్లనే చేస్తారు. ముదాలు చెప్తే ఏరే కాడ నీళ్ళ రేవు చూసుకుంటారు, కానీ టైం మీద చెప్తే బొజ్జ కనిపేయలను ఎక్కడ నిమజ్జనం చేస్తారు చెప్పుండ్రి? గందుకే కోర్టు కూడా వాళ్ళను గట్టిగా అరుచుకున్నదట. హిన్నదులు ఏడబోయిండని కోపం చేసిందట. ఈ ఏడు హుస్సేన్ సాగర్ లోనే చేయాలని చెప్పిందట. కానీ హుస్సేన్ సాగర్ లో వేయకపోవడం కూడా ఒక అందుకు మంచిదే తీయండి. ఆ మురికి నీళ్ళ బాధ తప్పేది గణపయ్యకు. కోర్టోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కాబట్టి ఈ ఏడు హుస్సేన్ సాగర్ లోనే వేయండి. వచ్చే ఏడన్నా జనంత మంచిగున్న నీళ్ళలో వేసే ఉపాయం చేయండి. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతో మళ్ళొస్తా ఉంటాయిగా.